శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చింది. దీనితో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జలాశయంలో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. 10 గేట్ల ద్వారా 2,79,830 క్యూసెక్కుల నీటిని దిగువకు సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,60,954 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.8450 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలి, 2 మృతి చెందారు. గ్రామానికి చెందిన శ్రీను, రాఘవమ్మ అనే వృద్ధురాలి ఇంటిపై కవర్ కప్పుతుండగా గోడ కూలి, 2 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. ఏపీని వర్షాలు ముంచెత్తాయి. కోస్తా, రాయలసీమలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు చెరువులను తలపించాయి. పలుచోట్ల ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయి.
కృష్ణా, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానది పరివాహక గ్రామం ముత్యాల వద్ద కృష్ణా పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో భవానీ ముక్తేశ్వర ఆలయం నీట మునిగింది. వర్షాల కారణంగా ఆలయం 2 నెలల్లో 4 సార్లు నీట మునిగింది. అటు మచిలీపట్నంలో కూడా భారీ వర్షం పడింది. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్ల మీద మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఆలయం నీట మునిగింది. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు భోగాపురం, పూసపాటి రేగ మండలాల పరిధిలోని సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. వర్షాల కారణంగా జిల్లాలో రోడ్లు, రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గాజువాకలో తోకాడ చెరువుకు గండి పడింది. కుంచమాంబ కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ముందుకురా, బయటకు వచ్చే వచ్చామా, బయట బయటకు వచ్చామా, బయటకు వచ్చేయండి, ఇలా వచ్చేయండి, వచ్చేయండి, ఇలా వచ్చేయండి, ఇలా వెళ్ళిపోండి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుతోంది. తుంగభద్ర డ్యాం 33 గేట్లు ఎత్తి 147,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
అమలాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హౌసింగ్ బోర్డు కాలనీలోని పలు ఇళ్లు నీట మునిగాయి. స్పందించిన మున్సిపల్ సిబ్బంది నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపించారు. కోనసీమలోని 16 మండలాల్లో 85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొవ్వూరులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా మండలాల్లో వరి పొలంలోకి వర్షం నీరు చేరింది. ఆక్సిజన్ అందక చేపలు రొయ్యలు చనిపోతాయని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో కండలేరు జలాశయానికి నీటిమట్టం పెరుగుతోంది. పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.81 టీఎంసీలుగా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఏపీ తీరానికి సమీపంగా వస్తోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షంతో కాకినాడలోని పిండాల చెరువు వద్ద ఒక పాడుపడిన ఖాళీ బిల్డింగ్ గోడ కూలింది. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే గోడ పక్కనే పార్కు చేసిన పతంజలి డిస్ట్రిబ్యూషన్ వ్యాన్ మాత్రం పాక్షికంగా ధ్వంసమైంది. ఇల్లు హైదరాబాద్ వాళ్ళు అంటే మాకు మేము తెల్లవచ్చులోకి పడిపోయి ఉంది. మా వ్యాన్ ఇది వ్యాన్ మాదండి, ఆ వ్యాన్ పచ్చి పడిపోయి ఉంది. అండి పాత అన్న డిఎస్ బిల్డింగ్ ఉంది. అదే తెల్లవారుజాము 4:30కే ఫోన్ వచ్చింది. అలా వాచ్మెన్ ఫోన్ చేశాడు, ఇక్కడ ఉంది మా సెక్యూరిటీ గార్డ్, గోడ పడిపోయింది, ఇలా వ్యాన్ ఏదంటే గబగబా వచ్చి చూసామని ఇలా మొత్తం వ్యాన్ అంతా పడిపోయి ఇలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడుదో పూర్వతన వాడదే కొద్ది ఎప్పుడో పడిపోయేదే, అప్పుడు పడిపోయింది అనమాట. అదే హోటల్ రన్ చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు ఓనర్స్ హైదరాబాద్ అట. మన వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు ఉంటున్నారు, మరి ఫోన్ చేస్తా ఉన్నారు. హౌసింగ్ బోర్డులో అందరు కలిసి వెళ్ళిపోండి. వర్షం నీరైతే పెద్ద